ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల సర్పంచ్లు టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని గ్రామానికి చెందిన సర్పంచ్ వేముల వెంకట్ గౌడ్, కట్కూరి గ్రామానికి చెందిన సర్పంచ్ ముసిని సునీతారాజ్ గౌడ్లకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీతోనే కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో నేడు సర్పంచ్లు ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముక్కర తిరుపతి రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంగం సతీష్ రెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వాన్ని బలపరిచి కేసీఆర్ గారి గొంతు ఢిల్లీలో వినిపించినందుకు గాను మా ఓట్లను వేయిస్తామని చెప్పి వచ్చిన ముందుకొచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. మేము గెలిచింది 132 అయితే 122 అయితే 132 గ్రామ పట్టణ మిగతా 10 మంది కూడా అన్ని చోట్ల ఇండిపెండెంట్ ఒప్పించిన అందరూ కూడా కేసీఆర్ గారు బాట పట్టినందుకు వాడిని స్వాగతిస్తున్నాం. చాలా వేదిక పక్షంగా స్వాగతం, సుస్వాగతం. ఏనాటినైనా ఓనాడు అందరూ తెలంగాణ పనిచేసిన వాళ్ళే, తెలంగాణ కొరకు దెబ్బలు తిన్నవాళ్ళే, తెలంగాణ కొరకు కేసులు మోసిన వాళ్ళే, తెలంగాణ కొరకు ధర్నాలు చేసిన వాళ్ళే, తెలంగాణ కొరకు రక్తారోపణలు చేసిన వారే అందరూ ఇలా తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం, అభినందనలు. రాబోయే 11వ తారీఖు నాడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ట్రక్కు గుర్తుకు 10,000 చిల్లర పోయినాయి. కొన్ని ఇటువంటి కొంత కన్ఫ్యూజన్ తోటి ఒక 5,000-6,000 ఓట్లు దెబ్బతిన్నాయి. 30,000 పైచిలుతోటి ఫోను గెలిపించిండ్రు. అన్నీ కలిస్తే ఇప్పుడు 40,000 దాటి 50,000 దాటే అవకాశం ఉన్నది. బాదాప్త జనగామనే 7 కాన్స్టిట్యూన్సీలలో మెదాటిచ్చి నాడు పేరు తెచ్చుకుంది, నేడు కూడా పేరు తెచ్చుకుంటుందని చెప్పి వేదిక తెలుస్తున్నందుకు నేను సంతోషపడుతున్న మా ప్రజాప్రతినిధుల పక్షాన, కార్యకర్తల పక్షాన. 11వ తారీఖు నాడు అందరూ మేల్కొని మొదటగా పెన్షన్దారులందరినీ, తర్వాత కంటి వెలుగుదారులందరినీ, రైతు పెట్టుబడిదారులందరినీ, రైతు భీమాదారులందరినీ, మత్స్యకారులను, వాహనదారులందరినీ, గొల్ల కుర్మల జీవాలిచ్చిన గొల్ల కుర్మలందరినీ, ఇలా చెరువులు లోతు చేసి రాగడ్లు చిలకలు పోసినటువంటి గ్రామస్తులందరినీ, చెర్లకు నీళ్లు నింపిన రైతులందరినీ, కాళేశ్వర నది నిర్మాణం జరుగుతుందని చెప్పి చూసొచ్చి అన్ని గ్రామాలు చెప్పినటువంటి కార్యకర్తలందరినీ నడుము బిగించాలి, తెలంగాణ బాగు చేసుకోవాలి. వేసే ఓటు ఊరే నర్సే గౌడుకు అంటే చిన్నగైపోద్ది, తెలంగాణ కంటే పెద్దగైతుంది, కేసీఆర్ గారి కంటే ఇంకా ప్రాముఖ్యత చెందుతుంది. మనకు జరుగుతున్న డెవలప్మెంట్కు, వస్తున్న నిధులకు, సంక్షేమ పథకాలని కొనసాగాలంటే, దేశంలో పేరు తెచ్చుకునే విధంగా ఇలా జరిగిన పాలన మళ్ళీ కొనసాగాలంటే 16 ఎంపీలు గెలిపిస్తామని చెప్పి కార్యోన్ముఖులై వేరే పార్టీ నుంచి గెలిచిన వారి ఇండిపెండెంట్లు కూడా ఇలా కేసీఆర్ బాట పడుతున్నందుకు వారికి ధన్యవాదాలు, అభినందనలు. మా వంతున 16 దేశం ఉన్న చరిత్ర సృష్టించబోతున్నది. ఇది కేసీఆర్ గారి సారథ్యంలో మరో చరిత్రగా నిలబడుతుంది. రేపు 16 ఎంపీలతోటి కేసీఆర్ గారు ఢిల్లీలో అడుగుపెట్టి దీనికి రాష్ట్రాల హక్కులను కాపాడే దిశలో కొట్లాడుతున్న వాళ్ళందరికీ, ఈ దేశం బాగుపడాలని యావ ఉన్న వాళ్ళందరినీ ఒక్కటి చేసే దిశలో కేసీఆర్ గారు సారథ్యం వహిస్తారు, దేశంలో ముఖ్య పాత్ర పోషిస్తారు, ఈ రాష్ట్రాన్ని కూడా కేటీఆర్ గారు సారథ్యం వహిస్తారు. యువకులు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ, తెలంగాణ యావత్, 4 కోట్ల మంది అలా కేటీఆర్ గారు నాయకత్వాన్ని బలపరిచి ముఖ్యమంత్రిగా ఇక్కడ బంగారు తెలంగాణ దిద్దే దిశలో కేసీఆర్ గారు సారథ్యంలో కేటీఆర్ గారు ఇక్కడ పాలన జరుగుద్ది. మళ్ళీ ఎలక్షన్ నాటికి తెలంగాణలో ఏ చెరువు కూడా నీళ్లు నిండకుండా ఉండదు, అన్ని చెట్లు నిండి రైతులు చల్లగా బతుకుదని చెప్పి అప్పీల్ చేస్తూ, మనవి చేస్తూ, తప్పకుండా మెదడుతోటి గెలుస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా జయనేనందరినీ స్వాగతిస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 6 గుర్తుకే మన ఓటు, బూర నరసింహగౌడ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అధికమైనట్టు గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాం. జై తెలంగాణ.